నగరి మున్సిపాలిటీ కమిషనర్ ను కలిసి మున్సిపాలిటీలో గల ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని నగరి పట్టణ తేదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో కొంతమంది మున్సిపల్ అధికారులు ఒక వర్గానికి మాత్రమే బిల్లులు ఇస్తున్నారని మరో వర్గానికి బిల్లులు ఇవ్వకపోవడం అలాగే అన్ని వార్డుల్లో గల వాలంటీర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారిని గుర్తించి అందరికీ ప్రభుత్వ పథకాలు సమానంగా అందేలా చూడాలని వారు పేర్కొన్నారు. 22 23 వార్డుల్లో వెల్ఫేర్ సెక్రటరీ సైపుల్లాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నగరి బస్ స్టాండ్ నందు ప్రయాణికులకు త్రాగునీరు తగిన వసతులు ఏర్పాటు చేయాలని అలాగే నాగులమ్మ గుడి కల్వర్టు పనులకు నిధులు మంజూరు అయినా ఇంతవరకు ఎందుకు చేపట్టలేదని వాటిపై వెంటనే స్పందించాలని కమిషనర్ను కోరారు. నగరి సంత మైదానం యథావిధిగా కొనసాగించి అటు వ్యాపారస్తులకు నగరి పట్టణ ప్రజలకు తగిన వసతులు కల్పించాలని పేర్కొన్నారు. అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గెట్ ఇప్పుడు డైలీ మాకు ఎక్సాంపుల్ ఉంది సార్ అది యాజ్ ఇట్ ఇస్ అట్లే కంటిన్యూ గా ఇట్లా చేస్తారు కదా డిస్ట్రిక్ట్ కూడా లేదా పబ్లిక్ ఫాలో అయ్యేట్లే లేకపోవడం అది ఎవరో ప్రాబ్లం చెప్పారు మన అక్కడ మాకు సార్ కాలేజ్ కాలేజ్ అదే